మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. వేణు, ఏదైతే బారికేడ్స్ ఉన్నాయో ఆ బారికేడ్స్ ను ఇప్పటికే తొలగించే పని ప్రారంభించారు. ముఖ్యంగా ఆ ఏదైతే ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి బారికేడ్స్ వల్ల ఇటు ట్రాఫిక్ కూడా రోడ్ పై ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్నది ప్రజా ప్రభుత్వము, ప్రజలందరూ నిస్సందేహంగా ఆ ప్రగతి భవన్ వచ్చి వారి సమస్యల్ని వినవించుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే ఇటు అధికారులు కూడా ఆ ప్రగతి భవన్ బయట ఉన్నటువంటి బారికేడ్లను తొలగించే పనిని ప్రారంభించారు. ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తాను అని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రజా దర్బార్ నిర్వహించేందుకు అధికారులు కూడా ఇప్పటికే ప్రగతి భవన్ వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు ఏదైతే బ్యారికేడ్స్ ఉన్నాయో వాటిని తొలగించాక ఆ మార్గం గుండా ట్రాఫిక్ ని అనుమతించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి మరి? అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి గ్రిల్స్ తొలగిస్తున్నారు కాబట్టి అక్కడ ప్రస్తుతానికి ట్రాఫిక్ అనుమతించట్లేదు. ఇక ఒక్కసారిగా ఆ ట్రాఫిక్ గ్రిల్స్ తొలగించాక ఆ మార్గం గుండా ట్రాఫిక్ అనుమతించేస్తున్నారు. ఎస్ వేణు, మరి కేసీఆర్ సంబంధించిన ఏమైనా మిగిలిపోయినాయా? రైట్, థ్యాంక్ యూ వేణు.